పిన ఈ రోజు వస్తుంది, ఊళ్ళో అందరూ మంచి చడవడమే ఉన్నారు. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటో మనకి అని తెలియదు. ఏం ఉత్సాహం అండి, పరిజ్ఞానం ఉత్సాహం ఉంటారు. పబ్జీలో ఫ్రీ ఫైర్ అంటే బాగానే కానీ ఆడుకుంటున్నారు. అది కుర్రాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మరి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఎలా కనిపిస్తుందా నీకు? మనమే మనిషికి 1000 కాడికి వేసుకుందాం. ఏంటి 1000? మా ఇంట్లో ఎవరో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇవి కూడా ఇవ్వలేనండిరా. అక్కడ నువ్వు చూపుతున్నావు 1000 ఇస్తారా? నువ్వు వచ్చినాడా? కొంచెం ఎత్తనా నన్ను 1000 కాదు 2000 ఇప్పిస్తా. అబ్బా నువ్వు చూద్దాం తల్లి. 2000 నువ్వు చూడలేరా? అప్పుడేంటి ఇప్పుడే కదా మీటింగ్. అరే చదువు మీద దృష్టి పెట్టి IFIS ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ కొంచెం చూసి చేర్చుకున్నావు. ఒక్కడ పలకడేంటి పోయింది అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. మొత్తం ఇక్కడే ఉంది, కుర్రాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. సారి బొమ్మ 10 అడుగుల పైన పెట్టాలరా అంతే. 10 అడుగులు అంటే కష్టం రా, చాలా కష్టం. మా ఇంటి వాడు 30 రోజులు ఇచ్చింది. ఏంటి 10 అడుగుల? ఇంటిలో 5000 కూడా లేవు, 10 అడుగుల బొమ్మ కావాలా? కమిటీలో అలాగే గొడవలు వస్తాయి. ఈ పొట్టినే ఉంటాను కమిటీ పెద్ద కింద. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? బొర్రా పనిందరం కమిటీ లీడర్గా ఉంటానంటున్నాడు రా, మీరేమంటారు చెప్పండి? ఏం ఉత్సాహం అండి, పరిజ్ఞానం ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. మా వద్దయ్యా మాకు చిటికలే. రే రే ఏంట్రీది, ఇది అన్యాయం రా. సరే తరలే, పెద్ద మీటింగ్. 2 కేజీలు ఉంటాను, 2 కేజీలు లడ్డు కావాలరా వినాయకుడికి. వినాయకుడికి ఏం ఉత్సాహం అండి, పరిజ్ఞానం ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే చెప్పే బాధ్యత నాది. ఇదంతా మాకు అనవసరం. డీజే పెడతారా పెట్టరా? పెట్టం. ఏంటి నీ చేతనం ఏం చేసుకో? పెట్టా అయితే వెళ్ళిపోతాం. నష్టమంటావా? పెద్ద నష్టమే. చెప్పు. అర్థం కాలేదురా,
ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. మన నడైతే తీసుకొద్దాం. లేదన్నారే నీ దేవుడి మీద కోపెత్తవేంట్రా, మన 10 సంవత్సరం పెట్టుకుంటాం, ఇలా వెళ్ళిపోతే ఎలాగరా చెప్పు. వాడి మీద మాట ఆడమ్మా, నా మీద మాట ఎలా పడతావు అనుకుంటున్నావు? నువ్వు పడతావా నిన్ను అంటే ఆడు చేసి తొప్పేరా, మా గురించి మా మొగలు మీద అన్నారు అరా బాబు. వస్తావా చెప్పలేరా? ఏం మాట్లాడగా, డీజేకొచ్చు, బొమ్మకొచ్చు, ఊరేగింపు వచ్చు, నేను ఎట్టుకుంటాం చెప్పలు. నేను తీసుకురావడం మంచిపోయింది. ఎన్నిసార్లు చెప్పాలరా, చదువుకునే వాళ్ళు అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. మీటింగ్ అయిపోయింది, మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి చెప్పొచ్చు. మరి అదెలా ఉందా వినాయక చవితి కొన్ని రోజుల్లోనే ఉంది కాబట్టి మన అందరం చందాలే తిరుగుదాం, అందరం రెడీగా ఉండాలి. కొట్టగలం.